మనకు ప్రపంచంలో అత్యధిక అత్యధిక విశ్వాసులు కలిగినటువంటి సంఘానికి ఆ సంఘాధ్యక్షుడు ఎవరంటే పాల్ యాంగ్చో గారు కొరియా పాల్ యాంగ్చో ఆయన ఇంచుమించుగా రెండు వేల సంవత్సరంలోనే రెండు వేల సంవత్సరంలోనే ఆయన సంఘ జనాభా అయిన పది లక్షలు అన్నమాట రెండు వేల సంవత్సరంలోనే ఆయన రక్షింపబడినటువంటి విధానం మనం చూసినట్లయితే వారు బౌద్ధ మతస్థులు ఆయనకు ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే ఇంకా మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు చనిపోతారని చెప్పిన తర్వాత ఇంటి వద్దనే ఉన్నాడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లే ఉంటుంటే కనుక అక్కడ ఒక చిన్న పాప వచ్చి ఏం అంటే రోజు ఎవరికొరకు చెప్పేదట క్రీస్తు గురించి చెప్పేది అనమాట వారి మత వారి యొక్క ఆచార ప్రకారం కావచ్చు తనకి వ్యక్తిత్వానికి నచ్చంది ఏంటంటే దేవుని గురించి ఎవరు ఆడవాళ్ళు చెప్పకూడదు అందులో చెప్పే చెప్పేది ఎవరు చెప్తున్నారు చిన్న పాప చెబుతుంది ఈ చిన్న పాప ద్వారా నేను ఈ యొక్క దైవిక విషయాలు దేవుని సంబంధం విషయాలు నేను తెలుసుకోవడం ఏంటి అమ్మాయి చెప్పడం అని ఈయన వినేవాడు కాదు ఒకనొక సమయంలో ఏం చేశాడంటే అమ్మాయి వచ్చి ఏ శ్రీకృష్ణుని గురించి చెప్తుంటే చాలా అమ్మాయిని మందలించి గద్దే గద్దించి ఓ మాటలో చెప్పాలంటే తిట్టి పరిశుభ్రజాలంతో తిట్టి పంపించేస్తాడనమాట పంపించేసి అనుకుంటాడు ఇంకా ఈ అమ్మాయి రేపొద్దు నుంచి నా దగ్గరికి రాదు నేను ప్రశాంతంగా ఉండొచ్చు వచ్చిన వారి దగ్గర నుంచి ఏదేదో చెప్తుంది అనుకున్నాడు మళ్ళా ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేచి అమ్మాయి ఏం చేసిందంటే ఆయన దగ్గరికి పాలి అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ అని చెప్పి ప్రేమగా పలకరించుకుంటూ వెళ్ళిందట నిజంగా అన్ని అలా తిట్టిన తర్వాత నిజంగా ఎవరైనా లేదా పాప వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఆయన రక్షింపబడితే నాకెందుకు రక్షింపబడపోతే నాకెందుకు ఏ శ్రీ అంగీకరిస్తే నాకెందుకు ఏసుక్రీస్తుని అంగీకరించకపోతే నాకెందుకు అందుకు నేను చేయాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మరి ఆ పాపలో ఉన్నటువంటి ఒక తపన ఏంటంటే ఏవైనా అంకులకి ఏం చేయాలి నేను ఏసుక్రీస్తుని ప్రకటన చేయాలి ఏ క్రీస్తు గురించి చెప్పాలి వెళ్ళి వెంటనే ఆ పలకరింపు ఆయన హృదయాన్ని కలిచివేసింది ఏంటి నిన్నటి దినాన నేను అంతగా నేను ఆ వ్యక్తిని నేను తిట్టినప్పటికీ కూడా ఆ పాప నేను గద్దించినప్పటికీ కూడా మళ్ళా ఇంత తిరిగి వచ్చి నన్ను అంకులను ప్రేమగా పలకరించింది కదా అని చెప్పి అప్పుడు అన్నాడంట ఆయన అమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా అన్నప్పుడు వెంటనే ఏసీ క్రీస్తు గురించి ఆయన చక్కగా సువార్త అంతా చెప్పింది ఏసీ క్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు మరణించారు చనిపోయి సమాధి చేయబడి లోకంలోకి వెళ్ళి తిరిగి మూడోదేమో లేచి ఏం చే ఏ మొత్తం ఆమె సండే స్కూల్లో విన్న కథలు చెప్పిందో చర్చ్లో విన్న కథలు చెప్పిందో మొత్తం మెట్టుకు ఏసీ క్రీస్తు గురించి చెప్పింది వెళుతూ వెళుతూ ఏం చేసిందంటే ఒక బైబిల్ ఇచ్చి కొత్త న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇచ్చి అంకులు అని వెళ్ళిపోయిందట అంకుల్ ఇది చదవండి అని వెళ్ళిపోయిన తర్వాత ఆయన చదువుతుంటే మీ అందరికీ తెలుసు మేము తర్వాత నూతన నిబంధనలో వంశావాళ్ళు ఉంటాయి ఈ వంశవాళ్ళు చదువుతుంటే ఆయనకి ఏం అర్థం కాలేదు తర్వాత రోజు వచ్చిందంట పాప అంకుల్ బైబిల్ చదివారంటే చదివేది కానీ అర్థం అంటే ఇదేదో టెలిఫోన్ డైరెక్టర్ లాగా అంటే ఇక మీద చదవండి అని చెప్పి వెళ్ళిపోయిందట తర్వాత చదువుతుంటే సిక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు మరణించారు ఆయన చూపినటువంటి ప్రేమ అంతా చదివి ఆయన ఏసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడి ఆయన యేసుక్రీస్తుని అంగీకరించడం జరిగింది యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయనను ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే చచ్చిపోయేటటువంటి సమయంలో ఆయన యేసుక్రిష్ను తెలుసుకున్నారు అంగీకరించిన తర్వాత ఆయన ఇంట్లో చేయించబడ్డాడు తరివేయబడ్డాడు గెంటు వేయబడ్డాడు ఏసుకృష్ణ అంగీకరించినందుకు గాను అయితే ఒక పాత మిలిటరీ టెంట్ తీసుకొని ఆ పాత మిలిటరీ టెంట్లో ఒక ఐదు పది ఇరవై ఐదు మధ్యన ఏం చేసేవారంటే పరిచయం ప్రారంభించి ఆయన పది లక్షల సంఘానికి ఆయన ఏమయ్యారంటే ఒక సేవకుడయ్యారు ఒక ఆయన పది లక్షల సంఘం కలిగినటువంటి సంఘానికి అధ్యక్షుడయ్యారు ఆయన ఈ మధ్య కాలంలో ఆయన మరణించారు అయితే నేను మంది ఇన్ని ఆత్మలు ఇంకా ఆయన 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 యొక్క విశ్వాస యాత్ర విశ్వాస జీవితం చాలా అద్భుత ఆశ్చర్యకారాలు ఇప్పుడు చెప్పడానికి సంబంధించాలి కానీ నేనేం తెలియజేస్తానంటే మీకు ఇన్ని లక్షల ఆత్మలు సంపాదించడానికి కారణం ఎవరయ్యారమ్మా ఒక చిన్న పాప మనం అనుకుంటాం మనం చెప్తే ఎవరు వింటారు అనుకుంటాం కానీ మనలో ఆ తపన ఉండాలి మనలో ఆశ ఉండాలి మనలో ఆ ప్రేమ ఉండాలి ఏ శ్రీకృష్ణ ప్రకటన చేయాలన్న ఆశ ఒక్క మాట చెప్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళ హృదయంలో ఏమవుతుంది కార్యం జరుగుతుంది కార్యం జరుగుతుంది అంచేత మనము మన ప్రేమను ముందుగా ఎలా తెలియజేయాలంటే మాటల కన్నా మాటల కన్నా మన ప్రవర్తన ద్వారా కూడా మన ప్రేమను తెలియజేయాలి మన ప్రవర్తన ద్వారా కూడా మన ప్రేమను తెలియజేయాలి ఎట్టి రీతిగా మన ప్రవర్తన ద్వారా మన ప్రేమను తెలియజేయగలమంటే మరొక ఉదాహరణ మదర్ తెలిసా ఒక వృద్ధాశ్రమంలో ఒక వృద్ధాశ్రమంలో ఏం చేస్తుంది వృద్ధాశ్రమంలో ఆమె వృద్ధాశ్రమం నడుపుతుంది ఆ నడుపుతున్నటువంటి ఆ సమయంలో అక్కడ మరి కొంతమంది ఆమెను బాధ పెట్టాలనో భయపెట్టాలనో లేకపోతే ఆమెను తప్పించాలనో మెట్టుగా ఏం చేశారంటే ఒక వ్యక్తిని పంపడం జరిగింది ఆయన మద్యము సేవించిన వాడై మద్యం సేవించిన వాడై ఆమె ఆశ్రమంలోకి వెళ్తాడనమాట ఆశ్రమంలోకి వెళితే అప్పుడు వెళ్ళేటప్పటికీ ఆయన చూస్తున్న దృశ్యం ఏంటంటే ఒక ముసలివాడికి భోజనం తినిపిస్తుంది ఆమె ఒంటి నిండా కురుపులు ఉన్నాయి చాలా ఎవరు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎవరో దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు భోజనం చేస్తున్నప్పుడు తర్వాత వెళదాం అని ఆలోచన చేస్తున్నాడు చేస్తూ తనలో తాను తలుచుకుంటున్నాడు ఏమని తలుచుకుంటున్నాడంటే ఎప్పుడైనా నా జీవితంలో నా తల్లి కానీ నా చెల్లి కానీ ప్రేమగా నాకు ఇంత అన్నం పెట్టిన పరిస్థితి అని తలుచుకుంటున్నాడు తన జీవితంలో ఎక్కడా లేదు కఠిన హృదయ హృదయుడు అయిపోయాడు అయితే ఈ మదర్ తెలిసా చేస్తున్నటువంటి ఆ సేవ కానీ లేదా ఆ యొక్క దగ్గరికి వెళ్ళలేని దుర్వాసంతో నిండినటువంటి ఆ వ్యక్తిగా అన్నం తినిపిస్తుంటే ఈమెకి ఎందుకు వచ్చినటువంటి ఈ పరిస్థితి అని ఆలోచన చేస్తున్నాడు ఈలోగా ఆ వృద్ధుడు ఏం చేశాడంటే బళ్ళుని ఏం చేశాడు వాంతి చేసుకున్నాడట వాంతి చేసుకుంటే వెంటనే ఆ ప్లేటు పక్కన పెట్టి ఆమె ఏం చేసిందంటే దోసిడు పెట్టిందంట రెండు చేతుల దగ్గరికి పెట్టి వాంతి చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి దోసిడు పెట్టిందంట వెంటనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరైనా చేయగలరా అలాగా అసలు దగ్గరికి మనం ఎవరైనా 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 అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు మనము చేసేటటువంటి ఆ ధర్మము లేదా ఆ ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆ పైకము ఏం చేస్తామంటే చాలా దూరంగా అంటి అంటనట్టుగా వేస్తాం కానీ ఆ రోజున ఆమె ఏం చేసింది దోసులు పట్టేటప్పటికీ వెంటనే ఈ వ్యక్తి ఏమైపోయాడంటే చలించిపోయాడట చలించిపోయాడట వెంటనే వీళ్ళు కాళ్ళ మీద పట్టాడట అమ్మ నేను వచ్చిన ఉద్దేశం వేరు కానీ మీ ప్రేమను చూసి నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను నేనేం చేస్తానంటే మీరు కొలుస్తున్నటువంటి మీరు సేవిస్తున్నటువంటి ఏసి నేను కూడా సేవిస్తాను సేవిస్తాను గమనించండి మదర్ జరీసా యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అని ఏమైనా చెప్పిందా చెప్పలా కానీ ఆయన వ్యక్తిగతంగా కళ్ళారా చూశాడు చూశాడు ఆయన అంచేత నేనేం చెప్తున్నానంటే ప్రేమ ఎట్టిదనైనా మనం చూపించడం కాదు అది ఏం చేయాలి మన ప్రవర్తనలో కనపరచాలి ఎప్పుడైతే మన ప్రవర్తనలో ఆ ఓర్పు ఆ సహనము ఆ ప్రేమ కనపరుస్తామో తెలియని రీతిగానే కొంతమంది మన ప్రవర్తన ద్వారా ఏమవుతారు దేవునికి దగ్గరవుతారు దగ్గరవుతారు అని చేత ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అంటే కొత్త ఆజ్ఞమే నేను ఇవ్వటం లేదు ఏంటా ఆజ్ఞిస్తున్నాను నేను మా ప్రేమిద్దాము ప్రేమిద్దాము ప్రేమించబద్దులై ఉన్నాము అది ఏంటి ఆ ప్రేమ అంటే ఏంటి ఆజ్ఞలు నెరవేర్చడే ప్రేమ ప్రేమ ఒకసారి చూద్దామా రూమిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రూమిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఎందువచ్చును ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చాడు ఒకసారి ఆగండి అమ్మ ఎవరైతే పొరుగువాని ప్రేమిస్తున్నాడో వాడు ఏం చేస్తున్నాడట ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు చదువమ్మ ఈ అలగనగా వ్యభచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను నీ పొరుగువాని ప్రేమింపవాలనే వాక్యంలో సంక్షేపముగా ఇముడి ఉన్నాయి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఆ ధర్మశాస్త్రము నెరవేర్చటం అందుచేత మనము ఈ ఆజ్ఞలను ఒక్కొక్కటిగా 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 నెరవేర్చిన అవసరం లేదు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే ఆ వ్యక్తి అడవి మేము ఏమి నెరవేరుస్తున్నాం మనం ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని అర్హత చేయగలమా అర్హత చేయరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వేడల అబద్ధ సాక్ష్యం పలకగలమా మనం పలకలం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం దొంగలించగలమా మనం ఏమి దొంగిలించం అందుచేత ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే మనం ఏం చేస్తున్నాము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాము అందుచేత అంటే ఆజ్ఞలను నెరవేర్చడియే ప్రేమ అందుచేత గమనించండి ఈ లెంటి డేస్లో ఉన్నటువంటి మనము మనము ఈ నలభై దినాలు క్రమం తప్పకుండా ఆలయంలోకి వస్తూ ఉంటుండగా మన స్వరూపము ఎవరి స్వరూపంతో ఎవరి స్వరూపంలో మారిపోవాలి దేవుని స్వరూపంలో మారిపోయి దేవుని ప్రేమ అనేది మన హృదయాంతరంగాల్లో నింపబడాలి నింపబడాలి అంచేత మన 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 ఇళ్లల్లో ముందుగా వాతావరణం చాలా సమాధానపూరితమైన వాతావరణంలో ఉండాలి భార్యాభర్తల మధ్యన మాటలు ముఖ్యంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట భార్యాభర్తల మధ్యన మాటలు చాలా సమాధానంగా ఉండాలి కొన్ని కొంత కొంతమంది చూసినప్పుడు భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియదు భార్య ఏం చేస్తున్నాడో భర్త ఎవరి నిర్ణయాలు వారి ఎవరి నిర్ణయాలు వారవి చక్కగా కూర్చొని అందరూ కూర్చొని కుటుంబం అంతా కూర్చొని ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇలా చేద్దామనుకుంటున్నాను ఇది ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు ఎలా చేద్దామా ఎలా చేద్దామా ఇగు అనేది ఉండకూడదు ఎవరికి కూడా భర్తలకు ఆడవారికి చెప్పేది ఏంటి ఇంట్లో భార్యకి చెప్పేది ఏంటి నా ఇష్టం నేను సంపాదిస్తున్నాను అని ఇగు ఉండటానికైతే వీలు లేదు అలాగే కుటుంబం అంతా చక్కగా ప్రేమగా కూర్చుని వారి యొక్క కుటుంబంలో ఏది చేసినప్పుడు కూడా చక్కగా మాట్లాడుకుంటున్నప్పుడు సమాధానకరమైనటువంటి వాతావరణం ఏమవుతుందంటే ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటుంది సాధారణంగా ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏ చర్చికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఎక్కువ మంది ఉంటారంటే సహోదరులే ఎక్కువ మంది ఉంటారు సహోదరులు తక్కువ మంది ఉంటారు తక్కువ మంది ఉంటారు అవునా మరి ఎందుకు అట్లా జరుగుతుంది ఆ కుటుంబంలో మరి మిగిలిన వారు ఆలయానికి లేకపోతే ఈ యొక్క పని ఆ మందిరానికి రాలేకపోవడం కారణం ఏమిటి వాళ్ళు రక్షింపబడ్డారా లేదా లేకపోతే రక్షింపబడి వాళ్ళ వ్యక్తిగత పనుల మీద వెళ్ళారా ప్రతి వారు ఉండదు కదా వ్యక్తిగత పని ప్రతిరోజు ఉండదు కదా వ్యక్తిగత పని వారు ఆలయానికి రావటానికి వారు మందిరానికి రావటానికి అసలు మన ప్రవర్తన ఎలాగుంటుంది మన ప్రేమ ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఇప్పుడు ఒకరు ఒకరు ప్రేమించుకున్నప్పుడు ఒకరి మాట ఒకరు ఏం చేస్తారు గౌరవించుకుంటారు గౌరవించుకుంటారు మీరు ప్రేమగా వారిని ఈ రోజున మన మందిరానికి వెళ్ళొద్దాం త్వరగా వచ్చేయండి ఇంటికి ఈరోజు మందిరానికి వెళ్ళొద్దాం త్వరగా వచ్చేయండి ఇంటికి అంటే అయ్యో తను అడిగింది కదా తన కోసం అన్నా నేను వెళ్ళాలి త్వరగా వెళ్ళి ఇప్పుడు దేవుని కోసం పక్కన పెట్టండి ముందు దేవుని కోసం పక్కన పెట్టండి మీ మాట గౌరవిస్తే మీ మీద ప్రేమ చూపించదలిస్తే ఏం చేయాలి ముందు ఇంటికి త్వరగా వచ్చి మందిరానికి వెళ్దామన్నావు కదా వస్తాయి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కార్యం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం వినడం ద్వారా లేదా ఆత్మచేత పట్టబడటం ద్వారా దేవుడు కార్యం చేస్తారు ఆ ప్రేమను చూపించి ఆ ఓర్పును చూపించి ఆ సహనాన్ని చూపించి మందిరానికి తీసుకురావలసిన బాధ్యత కుటుంబస్తులుగా మనందరికీ ఉంది ఒకవేళ భర్త రాకపోతే భార్య భార్య రాకపోతే భర్త బిడ్డలు రాకపోతే తల్లిదండ్రులు ఒక్కొక్క సందర్భంలో బిడ్డలు వస్తారు ఎవరు రారు తల్లిదండ్రులు రారు ఇంకా బాధాకరమైన విషయం ఇదేంటో అర్థం కాదు అని చేత గమనించండి అమ్మా ప్రేమ ముందు సమాజానికి సంఘం బయట సమాజానికి తర్వాత చూపిద్దాం ఆ ప్రేమ ఎక్కడ చూపించాలి ముందుగా మనం మన కుటుంబంలో చూపించాలి మన కుటుంబంలో చూపించాలి ఒకసారి ఆలోచించండి మరి మన కుటుంబం కుటుంబంగా మనం ఆ మందిరానికి వస్తున్నామా కుటుంబం కుటుంబంగా మన దేవుని ఆలయానికి వస్తున్నామా మరి ఒకరు మన కుటుంబంలో ఒక ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతుంటే మనకు ఆవేదన ఉందా ఆవేదన లేదు అంటే వారి మీద ఏమి లేదు చెప్పండి అదేంటండి నేను చక్కగా మంచి మంచి కూరలుండి పెడుతున్నాను నేను మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేసి పెడుతున్నాను నేను నాకు ప్రేమ లేదంటారేంటి మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేసి చక్కగా వారు చూసుకుంటాం అనేది భౌతికమైనటువంటి ప్రేమ ఆత్మీయ దేవుని ప్రేమ ఎలాగ వారు నాతో కూడా మందిరానికి రావాలి వా నాతో కూడా దేవుని సన్నిధికి రావాలి మా కుటుంబం కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అన్న ఆలోచన అటువంటి తపనే ఏమై ఉన్నది అంటే గనక దేవుని ప్రేమ అయి ఉన్నది అంచేది ఈ నలభై దినాలలో ముందు మనం ఏం చేయాలి అటువంటి ప్రేమను పొందుకోవాలి ఈ నలభై దినాలలో మీరు వ్యక్తిగత కుటుంబ జీవితంలో మీరు ఏదైనా ఒక ప్రార్థన అవసరం వచ్చి ఉండవచ్చేమో నా కుటుంబంలో అది కావాలి ఇది కావాలి ఇది కావాలని డెఫినెట్గా దేవుడు మీ అవసరాలు ఏవైనా తీరుస్తారనే తీర్చాలని చెప్పట్లేదు అంతకన్నా ప్రాముఖ్యంగా ముందు మన హృదయం మారాలి మన హృదయం మారాలి ఎలా మారాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చాలామంది పండగలకు ఏం చేస్తూ ఉంటారంటే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఏం చేస్తారమ్మా చెప్పండి సరే చాలా చేస్తారు అందులో ఒకటి చెప్తాను ఒకటి ఒకటి చెప్తాను ముందు సామాన్ అంతా కిందకి దించి ఏం చేస్తారు తోమేస్తారు అవునా ఎత్తడి సామాను ఉందనుకోండి తోమేస్తారు అవునా ఒకసారి చూడండి తోమకు ముందు అని ఫోటో తీసి చూడండి తోమిన తర్వాత ఫోటో దగ్గర పెట్టుకోండి ఏది బాగుంటుందమ్మా కదా మళ్ళీ పండగలకు మనం ఏం చేస్తాము చక్కటి నూతన వస్త్రాలు తీసుకుంటాం ఈ కొత్త డ్రెస్ ఇక్కడ పెట్టండి గత కాలంలో పోయిన సంవత్సరం డ్రెస్ ఇక్కడ పెట్టండి ఏది బాగుంటుంది కదా ఇప్పుడు ఇంట్లో సామానులు తోమేసాము ఇత్తడి సామాను అంతా తోమేసాము ఇప్పుడు తోమ తోమకు ముందు ఒక రకంగా ఉంది తోమిన తర్వాత ఒక రకంగా ఉంది నలభై దినాల తర్వాత మన స్వరూపం ఎలా ఉండాలి చెప్పండి తోమేసిన ఇత్తడి బిందుల్లాగా ఉండాలన్నమాట తల 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 ఏమైపోవాలి మెరిసిపోవాలి మెరిసిపోయి మనం మాసిపోవాలి వచ్చే సంవత్సరానికి అంతేనా ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇదే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇదే మనం ఆ షైనింగ్ పెరుగుతూ 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 ఉండాలి కానీ మళ్ళీ మాసిపోవడానికి వీలు లేదు అని అది గమనించండి నలభై దినాలు అయిపోయిన తర్వాత మీరు జ్ఞాపకం చేసుకుంటే నాకు నలభై దినాల క్రితం బాగా కోపం ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అని మనం మనం చెప్పుకోవడం కాదు ఎవరు చెప్పాలా మన ఇంట్లో కూడా చెప్పాలా ఈ నలభై దినాల క్రితం చాలా నీలో మార్పు వచ్చింది తెలుసా లాస్ట్ టైం నువ్వు గమనించినప్పుడు బస్సం పొదవాల లింట్ స్టార్ట్ అవ్వకముందు నీలో ఏముండేది చాలా కోపం ఉండేది చిన్నదానికి విసిగేసుకునేదానివి చిన్నదానికి కసిరేసుకునేదానివి ఇప్పుడు అసలు ఏమన్నా మీరు ఏమనుకుంటున్నారండి మనసులో ఊరుకోని పాట గారు జరిగే పనులు ఏమైనా ఉంటే చెప్పండి ఇవన్నీ ఎందుకు చెప్తారనుకుంటున్నారేమో అవునా ఇది జరగని అనుకుంటున్నారా నో ఇవన్నీ కూడా మన హృదయంతరంగాల్లో జరగాలమ్మ జరిగితే అటువంటి ప్రేమను మనకు కనపరచగలిగితే మనమందరము కూడా శాంతి సమాధానంతో ఉండటమే కాదు ఈ శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో చేరట చేరతాము అందుకొరకే ఏసీ క్రీస్తి భూలోకనికి వచ్చారు ఏసీ క్రీస్తి భూలోకనికి వచ్చారు చాలామంది ఏమనుకుంటారంటే ఏసీ క్రీస్తు గురించి చాలామంది ఏమనుకుంటారంటే మన అప్పులు తీర్చడానికి వచ్చారు మనకి మన బిడ్డలకి వివాహాలు చేయడానికి వచ్చారు నాకు ఇల్లు కట్టి పెట్టడానికి వచ్చారు మా పైన ఏంటది గ్రౌండ్ ఫ్లోర్ ఎత్తిన తర్వాత ఏమవుతాం ఫస్ట్ ఫ్లోర్ ఎత్తాం కదా ముందు గ్రౌండ్ ఫ్లోర్ కోసం ప్రార్థన చేస్తాం అయిపోయిన వెంటనే ఏం చేయాలా ఫస్ట్ ఫ్లోర్ వేసి తర్వాత ఇదే ప్రార్థన మంది అవునా ఒక ఎకరం ఉంటే ప్రభు ఒక ఎకరత్యం అందరూ ఇంకో ఎకరం కావాలి అంతే కదా ఏనాడైనా చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన అనేది సాధారణంగా తక్కువ ఉంటుంది అనమాట అంచేత మన ప్రార్థన ఎప్పుడు కూడా ఏమై ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళే విధంగా సిద్ధపాటుతో మనము ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుంది మనం చేయడమే కాదు మన కుటుంబం కుటుంబం ద్వారా సమాజము సంఘం అనమాట ఓకే అయితే అయితే ఒక్కసారి ఒక్కసారి మనం అందరము కూడా పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం ఈ వాక్య భాగాన్ని చదివని ముగించుకున్నాం కొరిగలు రాసినట్టు కొరిందలు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము కొరిందలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచనం నుండి నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వేనండి నాలుగవ వచనం అండి ప్రేమ దీర్ఘకాలం సహించను చూపించను ప్రేమ మస్తరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకొనదు త్వరగా కోప్పడదు అపకార మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ఓకే ప్రేమ అన్న అంటే ఏసైకి మరొక పేరు ఏంటంటే ప్రేమ ఏసఐకి ప్రేమామయడు అంటాం కదా ఏసైని అని కూడా అంటాం ఇక్కడ ప్రేమ అన్న ప్లేసులో నేను ఏం పెట్టి చదువుతున్నానంటే ఇప్పుడు ఏసు అని పెట్టి చదువుతుంది ఎందుకంటే ఏసు ప్రేమ ఉన్నారు కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన ప్రేమ చూపిస్తూ ఆయన సినిమా పొందారు కాబట్టి ఏసు ప్రేమ అన్న ప్లేస్లో ఏం పెట్టి చదువుతాను ఇక్కడ నేను ప్రేమ అని చదువుతున్నాను చూడండి ఏసు దీర్ఘకాలం సహించును దయ చూపించును యేసు మస్తరపడరు ఏసు డంబముగా ప్రవర్తింపరు ఏసు ఉప్పొంగరు అమర్యాదగా నడవరు స్వప్రయోజనం విచారించుకొనరు త్వరగా కోపపడరు అపకారం మనసులో ఉంచుకొనరు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఏసు శాశ్వత వండును ఓకే రైట్ ఇప్పుడు మనము ఆయన ఏమంటున్నారంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించండి అవునా ఇప్పుడు ఆ ప్రేమ గనక ఏ ప్రేమ ఏసయ్య ప్రేమ గనక మనలో ఉంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏసయ్య ప్రేమ గనక మనలో ఉంటే ప్రేమ అన్నటువంటి ప్లేసులో ఇప్పుడు ఏమైనా చదువు తెలుసా నేను అని పెట్టుకుందాం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చదవటానికి నేను అని ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇక్కడ చదువుతుండగా నాతో పాటు మీరు ఒక్కసారి చూడండి అది కూడా మీరు చూడండి ఇక్కడ నాలుగోచుండి ప్రేమ అన్న ప్లేస్లో నేను అని ప్రతి ఒక్కరు పెట్టి చదువుకుందాం నేను దీర్ఘకాలము ఇది నిజమా ప్రశ్న చేసుకుందాం వెంటనే నేను నేను దీర్ఘకాలము ఇంటిలో నిజంగా సహించేవారిగా ఉన్నాం మనం భార్యాభర్తల మధ్యన సహించే సహించేవారి కూడా ఓర్చుకునే వారిగా వారిగా ఉన్నామా నేను దీర్ఘకాలం సహించను దయచూపిస్తాను నేను మస్తరపడను మస్తర పట్టం అంటే ఏంటో తెలుసమ్మా మస్తరం అంటే ఏంటో తెలుసా చెడు కళ్ళు మస్తరం అంటే ఏంటి చెడు కళ్ళు అసూయ పగ ప్రతీకారాలు అటువంటి నేను మనం ఏం చెప్తున్నావు నాకు ఎటువంటి అసూయ లేదు ఎటు ఎటువంటి చూసి ఎటువంటి మస్తరము నేను పడట్లేదు అని చెప్తున్నాం అనమాట మస్తర్ పడను నేను డంబముగా ప్రవర్తింపను నేను ఉప్పొంగను నేను అమర్యాదగా నడవను స్వప్రయోజనం విచారించుకొనను నేను త్వరగా కోపడను అపకారం మనసులో ఉంచుకొనను దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తాను అన్నిటికీ తాళుకుంటాను నమ్ముతాను అన్నిటిని నిరీక్షిస్తాను అన్నిటినీ ఓర్చుకుంటాను నేను ఎస్తో శాశ్వత కాలం ఉంటాను ఈ యొక్క లక్షణాలు గనక నిజంగా మనలో ఉండనట్లయితే దేవుని ప్రేమ నిజంగా మనలో ఉంది మనలో ఉంది అని గమనిద్దాము ఎస్ అయ్యా మనందరి కొరకై మనం రక్షించడానికి ఆయన పరమను విడి భూలోకానికి వచ్చి శిలువుపై మరణించారమ్మా శిలువుపై మరణించారు అయితే ఆ శిలువ మరణాన్ని ఆ ప్రేమని మనము ఎంతవరకు మనం సొంతం చేసుకున్నాము లేదా ఆ ప్రేమను మనం ఎంతవరకు కలిగి ఉన్నాము ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని ప్రేమ అంటే మరొక్కసారి చెప్తున్నాను ప్రేమ అంటే రక్షణ లేనటువంటి వారు రక్షింపబడటానికి మనం వారి ఎడలు చూపే ప్రవర్తనే ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుంది ముందుగా మనం ఏం చేయబడాలి రక్షింపబడాలి మనం రక్షింపబడిన తర్వాత మన కుటుంబస్తులు బంధుమిత్రులు ఏమైనా రక్షింపబడకపోతే వారు రక్షింపబడాలని వారి ఏడాలు చూపే ప్రవర్తనే ప్రేమ అట్టి ప్రేమ కలిగి అనేకులు రక్షింపబడటానికి అనేక ఆత్మలు మనం సంపాదించుకోవటానికి అనేక ఆత్మలు ఏ శి క్రీస్లో తీసుకురావటానికి పరిశుద్ధాత్మను మందిని ప్రేరేపించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమరాజా మీ ఆదన కొరకు మీ ప్రేమ కొరకు వెళ్ళలేని వందనాలు స్త్రీ స్తోత్రాలు అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఆజ్ఞ చెప్పున నైనా ఒకరినొకరు ప్రేమించుకొనడని చెప్పినటువంటి మాట లేదా ప్రభా మనము మీరు కొత్త ఆజ్ఞ మేమే ఇవ్వకు ఇవ్వలేదు కానీ ఉన్న ఆజ్ఞనే ప్రేమ అన్నటువంటి మాటను మేము ఆలోచన చేశాము నైనా ఈ యొక్క ప్రేమ అనేటటువంటి నైనా ఆ ప్రేమను చూపించటంలో మా హృదయంతరంగాలను ఒక్కసారి మేము పరిశీలన చేసుకుంటున్నాం ఈ సమయంలో మా హృదయంతరంగాలను పరిశీలన చేసుకుంటుండగా మాతో ఒక్కసారి మాట్లాడమని కోరుకుంటున్నాం ఏసయ్యా వందనాలు ప్రతి ఒక్కరూ కూడా మా మన హృదయంతరంగాల్లో మనం ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం ఎంతవరకు మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నాం ముందుగా మనం రక్షింపబడ్డామా లేదా రక్షింపబడితే శిలువ మరణం మన జీవితంలో ఇంకా ఏం కాలేదు కార్యము చేయలేదు శిలువ వేయబడిన ఏసీ క్రీస్తును మన హృదయంలో ఇంకా స్వీకరించబడలేదు అనగా ఏసయ్య ప్రేమను మనం ఇంకా పొందుకోలేదు ఒకవేళ ఏసయ్య ప్రేమను పొందుకుని రక్షింపబడిన వారుగా ఉంటే ఎంతవరకు ఇతరులు రక్షింపబడటానికై మనం ప్రేమను చూపిస్తున్నాము ఆ వేదనుందా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారా ఒకవేళ భారీగాను ఉన్నట్లయితే నీ భర్త రక్షింపబడ్డారా భర్తగా ఉన్నట్లయితే నీ భార్య రక్షింపబడ్డారా తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే మీ బిడ్డలు రక్షింపబడ్డారా ఒక్కసారి ఆలోచన చేస్తూ ఆ వేదన లేకపోతే మీలో ప్రేమ లేదు ఆ వేదన లేకపోతే మీలో ప్రేమ లేదు అందుచేత ఈ రాత్రి ఒక వేదనతో ఒక భారముతో నా కుటుంబం రక్షింపబడాలి అన్నటువంటి ఒక భారంతో వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకుని కొంచెం కదిలితే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అయ్యా నా కుటుంబంలో ఇంకా పలానా వ్యక్తి రక్షింపబడలేదు నా బంధువుల్లో ఈ వ్యక్తి రక్షింపబడలేదు ఈ వ్యక్తి రక్షింపబడాలి అయ్యా అని చిన్న ప్రార్థన చేసుకొని వెళితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ లెంటి డేస్లో వారు ఆ ప్రార్థన అంశాలు మనం నుంచి దేవుని సన్నిధికి దూపంగా మనం తీసుకెళ్ళినప్పుడు మన ప్రేమ నిజంగా మన ప్రేమ పూర్వకాల ప్రార్థన బట్టి ఆ వ్యక్తి రక్షింప పడితే అంతకన్నా మన హృదయంతరంగాలకి నిజమైన ఆశీర్వాదం మరొకటి లేదు అని చేత ఈ ఈ ప్రార్థన చేస్తుండగా ఈ మాటలు నేను తెలియజేస్తుండగా మీ హృదయాల్లో దేవుడు మాట్లాడుతున్నట్లయితే పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేయి లేదా నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయని నిన్ను ప్రేరేపించబడితే గనక వారి కొరకు ప్రార్థన చేయండి అమ్మ ప్రేమ అంటే అది ప్రేమ అంటే అటువంటి ప్రేమ ముందు ఈ హృదయ ఈ రాత్రి కాల సమయం హృదయాంతరంగంలో నింపబడాలి మీరు హృదయాంతరంగంలో నింపబడాలి అటువంటి ప్రేమతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమరాజా మా హృదయంతరంగాలు మీ ప్రేమతో నింపు మనం కోరుకుంటున్నారు మా హృదయంతరాంగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో నింపు మనం కోరుకుంటున్నాను మా హృదయంతరాంగాలు ఈ రాత్రికాల సమయంలో మీ ప్రేమతో నింపబడి నైనా నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో నింపబడి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఫీల్ లేదు ఏ ఒక్క ఆత్మ మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళడానికి ఫీల్ లేదు అయ్యా మా కుటుంబాలన్నీ కూడా రక్షిపబడే మా కుటుంబాలన్నీ కూడా మీ ఆశీర్వాదం పొందుకోవాలి మా కుటుంబాలన్నీ నిత్రాజాహారత పొందుకోవాలి అట్టి కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాను ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రభు వారి కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆ కుటుంబాలు రక్షించడానికి సహాయం దయచేయండి నైనా ప్రభు పరిపూర్ణంగా ప్రభువా నైనా మీలోకి రావడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను వందనాలు ఈ రాత్రి కాల సమయంలో నైనా మీ పాత సన్నిధి కొరకే ప్రార్థన చేస్తున్నాను బిడ్డలు బ్లస్ చేయమని కోరుకుంటున్నాను అయ్యా వందనాలు నైనా మనుషుల దయందును మీ దగ్గర వారు తెలటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను వందనాలు Estou atral, estou atral, babu. ఎవరి బిడ్డలు వచ్చారయ్యా ఎవరి బిడ్డలు ఇచ్చేది కా చెప్తున్నాను వారు ఎవరి జీవితంలో ప్రభు నైనా మరి చక్కటి ఉన్న స్థితుల్లోనైనా బిడ్డలు స్థిరపరచబడ్డానికి కాను వారు చదువుతున్న చదువుల్లో రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడు నేడుగా ఉండమని కోరుకుంటున్నాను సహాంతా ఇచ్చేయండి వారు ఎవరి జీవితంలోనైనా వారు ఎవరి దశలో ప్రభావ మీకు కంచి వేయండి దుష్టుడు తాకుండా ఉండడానికి సహాంతా ఇచ్చేయండి వారు ఎవరు వచ్చినైనా నైనా వారి యొక్కనైనా ప్రవర్తన అంతట్లోనైనా ప్రభా మీ ప్రేమను అనగా ప్రభా నైనా నశించిన ఆత్మను భారం కలిగిన బిడ్డలగా బిడ్డలు స్థిరపరచమని కోరుకుంటున్నాను అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను వారి వృద్ధాప్యంలో వారికి నిండిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని మనం కోరుకుంటున్నాను అటు ఇదిగానే ప్రభు భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రతి కుటుంబము నైనా వారు చేస్తున్న పనుల్లో మీరు తోడు నేడుగోండి నైనా ప్రభుత్వ వారి చేతి పని ఆస్వాదించండి వారి ఉద్యోగాలను ప్రభు వారి వ్యాపారాలను వారి వ్యవసాయాలను వారి చేతి పనులు బ్లస్ చేయమని కోరుకుంటున్నాను గృహిణిగా ఉన్న ప్రతి సహోదరుని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను గృహిణిగా ఉన్న ప్రతి సహోదరి బాబు నాయన వారి కుటుంబాలలో ప్రభు నాయన నేను చేస్తున్న ప్రతి పనిలోనూ తోడు నేడుకోండి మీకు జ్ఞానంతో నింపండి మెట్టుకు వచ్చిన ప్రతి కుటుంబం మీ కృపల వర్తిల్లాలి అనేకులకు ఆశీర్వాద ఉండాలి మీ నామానికి మహిమార్థకరంగా ఉండాలి అటు ప్రభు దైత్యమని వీళ్ళు ఎంటి డేస్ నాయన ఎంతో భక్తి శ్రద్ధలతో మీ పాస్ నిధికి వస్తున్నారు బాబు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను రాదగినటువంటి నైన మేళతో రాదగిన ఆశీర్వాదంతో నిండారుగా దీవించమని కోరుకుంటూ మీ కృపకు పాత్రలు చేయమని ఇక లెండి లో ఉన్నటువంటి నాయన ఈ ప్రతి దినము వస్తుండగా నాయన వారు హృదయంతరంగాలు ప్రభు నాయన మీ స్వరూపంలోకి మీ ప్రేమలోకి మారడం ద్వారా వారి వారికి ఆశీర్వాదం కావాలి వారు బట్టి సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరం కావాలి అటు కృప దైత్యం అని కోరుకుంటున్నాను మేమందరం మీ పాస్ నిధికి వస్తుండగా మీ కృప కృపకు పాత్రలు చేయమని మీ కృప ఆస్థాలకు మేము అప్పచెప్పించుకుండగా నైనా మీ కృపను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ప్రభావ మేము అనేకలకు ఆశీర్వాదకర జీవితము మీ నామముకు మాత్రమే మహిమార్థక జీవితం జీవించడానికి సహాయం దాయించమని తొల్లవారా శ్రీ క్రిస్తామంలో అత్యంత బతిమాలు వేడుకుంటూ ఈ ప్రార్థన చేస్తుండగా ఇంకా ఎవరు హృదయంత ఏ ప్రార్థనలు అయితే ఉన్నాయో నాకు తెలియదు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వ్యాధి బాధలతో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్కరి వరకే ప్రార్థన చేస్తూ అయినా మీరే సహాయం దామని తొలవరాని శ్రీ క్రిస్తునామాలో అత్యంత బతిమాలు వేడుకున్నాము తండ్రి Amen.